ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కదిలి చలో ప్రగతి భవన్ గా బయలుదేరుతున్నాం. ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం, జరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ఒక్క ప్రోగ్రామ్ తోనో రెండు మూడు ప్రోగ్రాంలతో వదిలేసే ప్రసక్తే లేదు. జనార్దన్ రెడ్డి చైర్మన్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, బీఆర్ఎస్పి సభ్యులు, టీఎస్పిఎస్సి సభ్యులు ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళందరినీ బర్తరఫ్ చేసేంత వరకు విద్యార్థి ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. టీఎస్పిఎస్సిని బీఆర్ఎస్పిగా మార్చినటువంటి కేసీఆర్ తన కుటుంబంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఈరోజు పేపర్ లీక్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, జేఏసీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తూతూ మంత్రంగా ఇద్దరును, ముగ్గురునో, నలుగురిని అరెస్ట్ చేసి అసలు దొంగల్ని ప్రగతి భవన్లో దాచిపెట్టినటువంటి సబ్జెక్టు లేని ముఖ్యమంత్రి, పరిపాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్ చేతగానటువంటి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఒకవైపు మీ కూతురు లిక్కర్ స్కామ్ కుంభకోణాలు, మీ కొడుకు భూదందాలు చేస్తూ తెలంగాణను ఆగమాగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే లీకేజ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్ పిలుపునిచ్చింది. ఈరోజు టీఎస్పిఎస్ పేపర్ లీకేజు అయిన సందర్భంగా కేవలం ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేసి 9 మందిని రిమాండ్ చేయడానికి ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి కేవలం ప్రగతి భవన్ కనుసన్నంలో జరిగినటువంటి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు, దాదాపు 30 లక్షల మంది వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న టీఎస్పిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, వారి సభ్యులను మరియు ఈ యొక్క మంత్రులు ఈరోజు కుమ్మక్క ఈరోజు చాలా గ్రూప్ 1 పేపర్ కూడా లీకేజ్ చేయడం అనేది దారుణమైన విషయమని ఈరోజు బంద్ పిలుపు జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించి ఈ యొక్క కారకులందరినీ, దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఏపీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రవీణ్ అనే వ్యక్తిని శిక్షించాలే, ఊరి శిక్ష వేసిన పాపం లేదు. ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరందరినీ కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి రానున్న రోజులలో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క నిరుద్యోగ యువత అందరికీ భరోసా కల్పించాలని, ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వము 6 రోజులు గడుస్తున్న ఈ యొక్క సైలెంట్ వాతావరణం, అంటే ఈ యొక్క తప్పుని మేమే చేసినామని అంగీకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఈ యొక్క రాజీనామా చేయకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని కుప్ప కూల్చైనా మరొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు ఉన్నదని తెలియజేస్తూ, ఖబర్దార్ కేసీఆర్ అంటూ నిర్ణయిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో, రేపు రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టరేట్లు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేంత వరకు ఈ యొక్క ఏపీపీ ఊరుకోదని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి టీఎస్పిఎస్సి లీకేజ్ వ్యవహారాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి బంద్కు పిలిపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేక విద్యార్థులందరూ రోడ్డు మీద పడుతున్న తరుణంలో రాక నోటిఫికేషన్ వస్తే పల్లెల నుండి అందరూ పట్టణాలకు వచ్చి అప్పులు చేస్తూ పస్తులుండి ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్లు తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఈ పేపర్ లీకేజ్ అవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి, ఈ నిరుద్యోగుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము నోటిఫికేషన్లు అయ్యదు, ఒకవేళ లేచినా కూడా కోర్టు కేసుల పేరుతోటి, లీకేజ్ల పేరుతోటి ఆ నోటిఫికేషన్లను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటూ వీళ్ళ జీవితాలను మొత్తం రోడ్డు మీద పడేసేటువంటి ప్రక్రియ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో, ఉద్యోగాల కోసం కావచ్చు, ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగడం లేదు. ఏదైతే ఈ టీఎస్పిఎస్సి లీకేజ్ వ్యవహారంలో నిందితులున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది.
కేవలం ఇద్దరిని సస్పెండ్ చేస్తూ 9 మంది రిమాండ్ చేయడమే కాకుండా ఇది ప్రభుత్వ పెద్దల అండతోటే జరిగింది, ప్రభుత్వ పెద్దల కన్సోలం జరిగిందని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తూ ఉంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరగాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపట్టి ఉన్నటువంటి నిందితులు మొత్తం బయటకు లాగి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఏబీవీపీ మీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టుకొని వచ్చి మీ ఇంట్లో కూర్చొని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ న్యాయం చేసే వారికి ఉకోదని చెప్పేసి తెలియజేస్తూ లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వారికి ఉరుకోదని చెప్పేసి ఏబీపీ